కుల జనగణనం భారతదేశంలో నైన్టీన్ థర్టీ వన్లో లో బ్రిటిష్ పాలనలో ఉండగా ఈ కుల జనగణన క్యాస్ట్ సెన్సెస్ జరిపారు స్వాతంత్రానంతరం చాలా కాలంగా ఈ డిమాండ్లు వస్తూనే ఉన్నాయి టూ థౌజండ్ లెవెన్లో లో టూ టూ థౌజండ్ టెన్లో లో పార్లమెంట్లో ఈ అంశం లేవనెత్తినప్పుడు ఒక విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం కలిగి టూ థౌజండ్ లెవెన్లో లో ఫస్ట్ టైం సోషల్ ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ జరిపారు సో దెస్ ఎ లార్జర్ పొలిటికల్ కన్సెన్సెస్ ఇన్ పార్లమెంట్ ఇన్ టూ థౌసండ్ టెన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద డిమాండ్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ రైట్ ఫ్రం ద బిగినింగ్ ఈ సోషల్ జస్టిస్ అనే అంశం రకరకాల సందర్భాల మండల్ కమిషన్ అంతకు ముందు కూడా కమిషన్లు లేవనెత్తుతూనే వచ్చాయి సో ఈ డిమాండ్ మండల్ తర్వాత మరింత పుంజుకుంది పోస్ట్ మండల్ ఫేజ్ టూ థౌజండ్ లెవెన్లో లో ఎకనామిక్ కాసిజెన్స్ జరిపారు కానీ దీని ఈ గణాంకాల్ని ప్రభుత్వం విడుదల చేయరాయి దీంట్లో అనేక సాంకేతికపరమైన సమస్యలు సమస్యలు ఉన్నాయి సైటింగ్ సెవెరల్ టెక్నికల్ ఛాలెంజెస్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ద గవర్నమెంట్ డిడ్ నాట్ రివీల్ ద డేటా అల్టిమేట్లీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ రిజెక్టెడ్ ది రిపోర్ట్ దాన్ని ఆర్ దాన్ని తిరస్కరించినట్లే వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ ప్రయత్నాలు జరిగాయి కర్ణాటకలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగింది కానీ అక్కడ కూడా ఫైనల్గా ఈ రిపోర్ట్ రాలే బయటికి ఇప్పుడు బీహార్లో జరుగుతుంది మీరు ఎగ్జామ్ రాసే వరకు అయిపోతుంది ఆఫ్ నావ్ మేలో బహుశా రిపోర్ట్ వస్తుంది ఎగ్జామ్ డేట్ రాసే సమయానికి కొన్ని అప్డేట్ రాయండి బీహార్లో తమిళనాడులో టూ థౌజండ్ ట్వంటీలో స్టాలిన్ అధికారంలోకి వచ్చాక క్యాస్ జన్సెస్ జరుపుతామని ప్రకటించాడు సో ఇలా దేశంలో వివిధ సందర్భాల్లో కుల జనగణనం చేపట్టాలనే ప్రయత్నాలు జరిగిన ఇప్పటికీ దేశంలో ఒక సమగ్రమైన కుల జనగణన జరగలేదు సో ఆర్ సిగ్నిఫికెంట్ డిమాండ్స్ ఇన్ ద కంట్రీ ఫర్ కాస్ట్ సెన్సెస్ దెర్ ఆర్ సెవెరల్ అటెంప్ట్స్ ఆల్సో బట్ ఏ కాంప్రిహెన్సివ్ సోషల్ ఎకనామిక్ ఎనిమరేషన్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా ఆస్ నాట్ ఎట్ టేకన్ ప్లేస్ భారతదేశంలో ఒక సమగ్రమైన సామాజిక ఆర్థిక కుల జనగణన జరగలేదు ఎందుకు జరగలేదు అంటే దీనిపైన అనేక భయాలు అనుమానాలు ఆందోళనలు ప్రశ్నలు విభేదాలు వివాదాలు ఉండడమే కారణం దర్ ఆర్ సెవెరల్ క్వశ్చన్స్ ఆప్రిహెన్షన్స్ ఫియర్స్ డౌట్స్ డిస్ప్యూట్స్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ ద పొలిటికల్ క్లాస్ సో ఇది ఫస్ట్ ఇంట్రొడక్షన్ అంటే యూ పిచ్ ద టాపిక్ అంటే ఎస్ఏలో మొదలు మనం ఆ టాపిక్ ని పిచ్ చేయాలి ఏంటి టాపిక్ అని సో వీ హిచ్ ద టాపిక్ ఇది టాపిక్ తర్వాత ఇక్కడ యూ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్ సో ఏ స్టాండ్ తీసుకుంటే ఎగ్జామ్ లో కరెక్ట్ సార్ అని మీరు అడగచ్చు ఏ స్టాండ్ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ కాస్ట్ సెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎగనైస్డ్ కాస్ట్ సెన్సెస్ సో మీరు ఎగ్జామ్ రాసే వరకు అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చేవారు ప్రభుత్వాలు మారతాయా అని ఏంటంటే అది నేను చెప్పకూడదు ఏమైతే ఎవరికీ తెలియదు గనక కానీ ప్రభుత్వాల మధ్యనే ఏకాభిప్రాయం లేదు గనక యూ కెన్ టేక్ ఎ స్టాండ్ నథింగ్ విల్ హ్యాపెన్ తీవ్రవాదం పైన స్టాండ్ తీసుకోకూడదు తీవ్రవాదాన్ని ఖండించాల్సింది తీవ్రవాదానికి కూడా న్యాయమైన కారణాలు ఉండొచ్చు అని రాయకూడదు సో వామపక్ష తీవ్రవాదం ఇది సామాజిక విప్లవానికి అవసరం అని స్టాండ్ తీసుకోకూడదు తప్ప మిగతా టాపిక్స్ పైన స్టాండ్ తీసుకోవచ్చు అభ్యంతరం ఏం లేదు సో యూ కెన్ టేక్ ఎ స్టాండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇట్ నేను క్లాస్ చెప్తున్నాను కనుక నేను నాకున్న డేటా ఆధారంగా నాకు నేను ఫామ్ చేసుకున్న ఒపీనియన్ ఆధారంగా చెప్తాను మీరు అదే రాయొచ్చు లేదు సార్ నేను దీనికి భిన్నంగా కూడా అంటే అది మీ ఇష్టం సో ఈ సోషల్ ఎకనామిక్ అయితే ఏది రాసినా మీరు ఏ స్టాండ్ తీసుకున్నా వన్ సైడెడ్గా రాయకూడదు ఎగ్జామ్కి వచ్చే ఏంటంటే మీరు ఉదాహరణ క్యాస్ సెన్సెస్ ఉండకూడదు అని స్టాండ్ అనుకోండి మీరు ఉండకూడదు అని ఆర్గ్యుమెంట్స్ రాయాలి ఉండాలి అని ఆర్గ్యుమెంట్స్ రాయాలి తర్వాత మీ కంక్లూజన్ అటువైపుగా తిప్పాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆర్గ్యుమెంటేటివ్ టాపిక్స్లో ఉండకూడదు అని మనసులో అభిప్రాయం ఉంటుంది డేటా మాత్రం ఉండాలి అనకుంటుంది సో ద డేటా యూ హ్యావ్ టెల్ సంథింగ్ యువర్ ప్రెజెడిస్ టెల్ సంథింగ్ చాలా మంది దే డోంట్ ఫార్ములేట్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ దే ఫార్ములేట్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్ ది హ్యూమన్ సైకాలజీ సోషల్ సైకాలజీలో క్యారెక్టర్ పీపుల్ డోంట్ ఫార్మ్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ పీపుల్ ఫార్మ్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్స్ సో ఎవిడెన్స్ మీకు ఒకటి ఉంటే మీరు ఎమోషనల్ గా పర్సెప్షన్ గా ఎగ్జామ్లో ఎగ్జామ్ లో ఆ మిస్టేక్ చేస్తారు అంటే రాసేది ఒకటి రాస్తారు వాదన చేసేది ఒకటి చేస్తారు అది చేయకూడదు వాట్ ఎవర్ ఇస్ దేర్ ఎన్ ఎవిడెన్స్ బేస్ ఆర్గ్యుమెంట్ హస్ టు బి బిల్ట్ ఈర్ అపోజ్ బట్ యూ హ్ టు ఎవిడెన్స్ ఎవిడెన్స్ బేస్ ఆర్గ్యుమెంట్ బేస్ రీజనబుల్ ఆర్గ్యుమెంట్ యూ కెన్ టేక్ అ స్టాండ్ మీన్ యూ అ స్టాండ్ బికాస్ యూ లైక్ ఇట్ రాసే ఎస్ఏ నీ మానసిక వైకల్యాన్ని ప్రదర్శించకూడదు నీకున్న ప్రెజడీస్ను ప్రదర్శించ ప్రదర్శించకూడదు నీకున్న ఎవిడెన్స్ను ప్రదర్శించ ఎవిడెన్స్ ఆధారంగా నువ్వు ఎటువైపు అయినా అభ్యంతరం లేదు ఎటువైపు పోయినా రెండు వైపులా రాయాలి ఇది సూత్రం ఇది ఈ టాపికే కాదు ఎనీ ఆర్గ్యుమెంటేటివ్ టాపిక్ దిస్ ఈజ్ ద బేసిస్ ఫర్ రైటింగ్ అనేస్తాయి సో అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్లో మార్కులు వస్తాయి అంటే ఎటువైపు అయినా రాయి అభిప్రాయం ఫామ్ ఉండని అది ఎవిడెన్స్ బేస్డ్గా ఉండాలి రెండు వైపులా ఒపీనియన్ రాసి కంక్లూషన్కు రావాలి ఇప్పుడు మీరు ఈ టాపిక్ నేను చెప్పినప్పుడు మీకే అర్థమవుతుంది ఇదనే కాదు ఎనీ ఆర్గ్యుమెంట్ టాపిక్ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ మీరు ఉదాహరణకు ఉమెన్ పొలిటికల్ ఎంపవర్మెంట్ తీసుకోండి మీరు ఐ టేకెన్ ఏ స్టాండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ మన ఎస్ఏలో కానీ ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్పాము రెండు వైపులా చెప్పాము గుర్తుంటే ఉమెన్ రిజర్వేషను అవసరము లేదు అనే వారి వాదనలు చెప్తూ అవి ఎలా తప్పో చెప్పాను చెప్పి అవసరం అనే పాయింట్ ఎంఫసైజ్ చేశారు సో ఎనీ ఆర్గ్యుమెంటేటివ్ టాపిక్లో పద్ధతి అది సో రెండు వాదనలు రాస్తూ మీ వాదనకు అనుకూలంగా ఎవిడెన్స్ను ప్రజెంట్ చేయాలి అది బేసిక్ ప్రిన్సిపుల్ ఆఫ్ రైటింగ్ అనేసి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మన చెప్పినప్పుడు మీరు గమనిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు వ్యతిరేక వాదనలు చెప్పాను చెబుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవిడెన్స్ ఇటువైపు కూడా వాదనలు చెప్పి ఒక బ్యాలెన్స్ రీజనబుల్ బ్యాలెన్స్ను బిల్డప్ చేశాం ఈ రెండే మనం మనము డిబేటింగ్ టాపిక్ తీసుకున్నది సో ఇప్పుడు ఈ ఎనీ ఆర్గ్యుమెంటేటివ్ టాపిక్లో ఈ ప్రిన్సిపల్ ఫాలో కావాలి సో ద ఫస్ట్ ఫియర్ ఏంటి కాస్ సెన్సెస్ సో వీ రిట్ ఫస్ట్ పార్ట్లో వీ పిచ్ పిచ్ రాసాం టాపిక్ ఏంటి చెప్పాం సో సెకండ్ పార్ట్ నుంచి వీ హ్యావ్ టు ఆర్ రైట్ ది ఆర్గ్యుమెంట్స్ సో ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కుల జనగణనం వల్ల రిజర్వేషన్ల డిమాండ్లు విపరీతంగా పెరుగుతాయి దేర్ విల్ బి అన్మేనేజబుల్ డిమాండ్ ఫర్ రిజర్వేషన్స్ ఆల్రెడీ ఇండియన్ సొసైటీలో సెవెరల్ గ్రూప్స్ ఆర్ సీకింగ్ రిజర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్లో కాపులు కర్ణాటకలో అంటే ఏదైనా రిజర్వేషన్లు కొత్తగా కోరుతున్నారు లేదా ఉన్న రిజర్వేషన్ పరిమితిని పెంచమని అడుగుతున్నారు తగ్గించమని ఎవరు అడుగుతున్నారు ఎక్కడా లేదు ఉద్యమం సో దేర్ ఆర్ డిమాండ్స్ ఫ్రెష్ డిమాండ్ ఫర్ రిజర్వేషన్స్ ఆర్ ఎ ఫ్రెష్ డిమాండ్ ఫర్ ఎన్హాన్సింగ్ ద కోటా సో ఇది మీకు దేశమంతటా ఈ ధోరణి మనకు కనబడుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాపులు అంటే మూడు రకాల డిమాండ్లు ఉన్నాయి రిజర్వేషన్లు ఒకటి కొత్తగా మమ్మల్ని రిజర్వేషన్లో ఇవ్వమని రెండు ఉన్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచమని మూడు రిజర్వేషన్ల కేటగిరీని మార్చమని ఇక్కడ ఒక బీసీగా గా ఉన్న వారిని మాకు ఎస్సీ ఇవ్వాలి ఎస్సీగా గా ఉన్న వారిని ఎస్టీగా ఇవ్వాలి నాలుగు వర్గీకరణ డిమాండ్ సో రిజర్వేషన్లో కూడా నాలుగు రకాల డిమాండ్స్ ఉన్నాయి ఫస్ట్ డిమాండ్ ఫ్రెష్ డిమాండ్స్ మీకు ఉదాహరణకు కాపులు ఆంధ్రప్రదేశ్ లో జాట్లు మరాఠాలు వీళ్ళకి ఇప్పటి వరకు రిజర్వేషన్ లేవు ఉదాహరణకు సో దాట్ ఆస్కింగ్ ఫర్ ఫ్రెష్ డిమాండ్ అండ్ దెన్ ఆర్ సెకండ్ టైప్ ఆఫ్ డిమాండ్స్ మాకు ఉన్న రిజర్వేషన్ శాతాన్ని పెంచండి అని ఎన్హాన్సింగ్ ద కోట ఇది మీకు కర్ణాటక ఉదాహరణకు కర్ణాటకలో లింగాయత్లు ఒక్కలి గాసు వాళ్ళకి ఇప్పుడు గతంలో ఫోర్ పర్సెంట్ ఉండే ఒక్కలిగాసు వాళ్ళు ట్వెల్వ్ పర్సెంట్ అడిగారు లింగాయత్లకు ఫైవ్ పర్సెంట్ ఉండే వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అడిగారు గవర్నమెంట్ వీళ్ళకి సిక్స్ వాళ్ళ సెవెన్ పర్సెంట్ చేసినట్టుంది లెక్కల అవసరం లేదు లింగాయత్లు ఒక్కలిగాలు తమ రిజర్వేషన్స్ శాతం పెంచమని అడుగుతున్నారు థర్డ్ కైండ్ ఆఫ్ డిమాండ్ ఫర్ ఎంట్రీ ఇంటు టు ద న్యూ కేటగిరీ మమ్మల్ని ఈ కేటగిరీలో చేర్చాలి అని సో ఆ రకమైన డిమాండ్లు కూడా ఉన్నాయి సో మా మీకు గుజ్జర్ల డిమాండ్లు ఇలా రకరకాల వాల్మీకి బోయే డిమాండ్లు సో రకరకాల డిమాండ్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా నాలుగో రకం డిమాండ్ ఏంటంటే వర్గీకరణ మనకు ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ డిమాండ్లు ఆదివాసీ బంజారాల మధ్య డిమాండ్లు సో ఇప్పుడు కర్ణాటకలో కూడా ఇటీవల ఎస్సీ వర్గీకరణ చేశారు సో ఇలా దాని అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అదంతా రాయకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలలో వర్గీకరణ డిమాండ్లు ఉన్నాయి ఈవెన్ నా ఉత్తరాదిలో బీసీ ఓబీసీలో ఎంబీసీ డిమాండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ క్లాసెస్ మనకు లేదా ఎందుకంటే మనకు ఆల్రెడీ వర్గీకరణ ఉంది వి ఆల్రెడీ హ్యావ్ బీసీఏ బీసీ ఉంది సో బీసీఏ ఇది నథింగ్ బట్ ఎంబీసీ సో ఇలా రకరకాల సంచార జాతుల డిమాండ్లు ఉన్నాయి మమ్మల్ని ఎస్టీ లో వెనుకబడిన ముస్లింల డిమాండ్లు ఉన్నాయి సో ఇలా రకరకాల కాంప్లెక్స్ డిమాండ్స్ ఇప్పటికే ఉన్నాయి రిజర్వేషన్లలో ఈ కుల జనగణనం జరిపితే ఇంకా ఇది మరింత సంక్లిష్టం అవుతుంది